हाई फ्रेंड्स वेलकम टू मई चैनल फ्रेंड्स वीडियो मन देश में उ 18 शक्तिपीठा आलमपूर् जोगुलांबादेवी शक्तिपीठम या विवरा मरी नवब्रह्म स्वरूप शिवलिंगल गुड़ू मोतमी वीडियो विवरी फ्रेंड्स देवस्थान चला बहुत चूडना की आलमपूर् ग्राम आलमपूर् ग्राम अने कर्नूल कर्नूल की सुमार 18 किलोमीटर डिस्टेंस ट्रैन वेवा बस मेदे इकड़की अन्नी सदाई इकड़ आलमपूर् रैलवे स्टेशन चाला चाहिए अन्नी ट्रैन आगो कोई ट्रैन आगता है मरी चाल मंदते कर्नूल कर्नूल ना इकड़कते वस्तार आलमपूर् इकड़कते बस सदी लभिस्ताई फ्रेंड्स देवालय चाल पुरातनमी मरी इक नवब्रह्म देवालय उदी कट జోగులాంబాదేవి దేవాలయం ఇది ఎదురుగుండా కనిపిస్తుంది దీని 2005 లో అయితే నిర్మించారు పూర్వం రోజుల్లో ఇంతకు ముందు అయితే దేవాలయం ఉండేదంట దాన్ని ఇతర సుల్తాన్ల వాళ్ళు దాన్ని ధ్వంసం చేస్తే అందులో ఉన్న దేవత విగ్రహాలు చండి ముండి విగ్రహాలను ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి దేవాలయంలో అయితే దాచి ఉంచారంట ఇప్పుడు 2005 వరకుని తర్వాత ఈ గుడి కొత్తగా 2005 లో నిర్మించి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారన్నమాట ఈ గుడి చూడడానికి చాలా బాగుంటది ఇక్కడ కంచి కామాక్షి దేవాలయం మరియు వెంకటరావు ముత్తి దేవాలయాలు మరియు లోపల చిన్న మసీదు కూడా ఉంటది ఈ గుళ్ళవి చాలా పురాతనమైనవి చూస్తున్నారు కదా చాలా పురాతనమైన దేవాలయాలు ఇవి ఆల్రెడీ క్లోజింగ్ లో ఉంది కంచి కామాక్షి దేవాలయం ఇదేమోనే కనకదుర్గమ్మ తల్లి దేవాలయం ఇక్కడ అన్ని అనేక శివలింగాలు అయితే ఉంటాయి ఇది ఆల్రెడీ పురావస్తు శాఖ అధ్యయనంలో ఉంది ఇక్కడ చాలా శిలా తోరణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా గుళ్ళే శిథిలావస్థకు వచ్చేసి ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది ఎలా ఉందో చాలా శిథిలావస్థ చాలా పురాతన అరిగిపోయిన స్తంభాలు ఇవిని ఇవైతే చాలా చక్కటి లొకేషన్ ఇది చూడడానికి చాలా బాగుంటాయి ఇక్కడ నవబ్రహ్మ దేవాలయాలని 9 దేవాలయాలు ఉంటాయి ఇక్కడ ఈ గుడి చుట్టూ ప్రాంతాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అందులో ప్రధానమైనది బాలబ్రహ్మేశ్వర స్వామివారి దేవాలయం అందులోనే జోగులాంబాదేవి యొక్క విగ్రహాలను అయితే ఉంచి అక్కడే 2005 వరకు అయితే పూజలు అయితే చేశారట ఈ 2005 తర్వాత ఇక్కడ కొత్తగా ఇంకొక గుడిని పక్కనే నిర్మించి ఆ గుడిలోకి అయితే అమ్మవారి విగ్రహాలను పెట్టారు ఈ ఇక్కడ ఈ అయితే చాలా పురాతనమైనవి దీనిపైన ప్రతిదానిపైన కూడా ఎప్పుడు పెట్టారో ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ అవి ప్రతి చాలా రాళ్ళపై అయితే చెక్కారు అక్కడ తెలుగులో కూడా చెక్కబడి ఉన్నాయి తెలుగు తమిళ హిందీ అన్ని రకాల లాంగ్వేజెస్లో ఉన్నాయి బాలబ్రహ్మేశ్వర దేవాలయంలో 9 దేవాలయాల్లో ఇది ఒకటి ఇది ఒక దేవాలయం అన్నమాట ఇలాంటివి మొత్తం 9 దేవాలయాలు ఉన్నాయి ఇవి చూడడానికి చాలా బాగానే ఉంటాయి కాకపోతే లోపల విగ్రహాలు ఇవన్నీ కూడా ధ్వంసం చేయబడి ఉన్నాయి ఈ సుల్తాన్లు వాళ్ళు ఈ దండయాత్ర సమయంలో అయితే చాలా గుళ్ళు అయితే ధ్వంసం చేశారు విగ్రహాలు కూడా చాలా వరకు మొక్క మొక్కల కింద పోయి ఉన్నాయి ఇక్కడైతే చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఈ స్తంభం అయితే ఇక్కడ గుడికి ఎదురుగుంటూ ఉంటుంది బాలబ్రహ్మేశ్వర స్వామి వారి దేవాలయానికి ఈ పురావస్తు తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి ఇవన్నీ ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి గుడి పక్కనే పురావస్తు ప్రదర్శనశాల అనేది ఒకటి ఉంటుంది ఈ లోపలైతే ఇక్కడ తవ్వకాల్లో బయటపడ్డ పురావస్తు సంబంధించిన సామాన్లు గుడికి సంబంధించిన విగ్రహాలు ఇవన్నీ కూడా లోపల ఉంటాయి ఇది అయితే ప్రజెంట్ ఇప్పుడు క్లోజ్ చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం 9 దేవాలయాలు ఉంటాయి చాలా పురాతనమైన దేవాలయాలు వాటిని నవబ్రహ్మ దేవాలయాలు అంటారు ఇవే కనిపిస్తున్నాయి కదా వీడియోలో ఇటువంటివి మొత్తం 9 దేవాలయాలు అన్నమాట ఇక్కడ ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి ఇలా 9 దేవాలయాలు ఉంటాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా అక్కడ దేవాలయం ఎదురుగుంటానే రాసి ఉంటాయి లోపలైతే ప్రతి దేవాలయంలో కూడా ఒక శివలింగం అయితే ఉంటుంది అది ఒక్కొక్క ఆకృతిలో ఉంటుంది అన్నమాట ఒక్కో శివలింగానికి సంబంధం లేకుండా ఉంటాయి అన్నమాట ఈ గుడి చుట్టూరు అయితే వాటర్ కూడా ఉంటుంది కొన్ని గుళ్ళు చుట్టూరు అయితే ప్రజెంట్ అయితే వాటర్ లేదు కాకపోతే వర్షాకాలం టైంలో అయితే వాటర్ ఉండే విధంగా అయితే ఇక్కడ డిజైన్ చేశారు వాతావరణం గట్రా చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ చుట్టూరు ఉంటుంది అన్నమాట గుడి చుట్టూరుని ఈ చాలా విగ్రహాలు అయితే మొత్తం శిథిల వ్యవస్థలో ఉన్నాయి ఏ మహమ్మదీలు ఏళ్ళు సుల్తాన్లు ఆ టైంలో దండయాత్ర సమయంలో అయితే వీటిని శుభ్రంగా విరగొట్టేశారు చాలా విగ్రహాలు అయితే మొత్తం విరిగిపోయి బుర్రలో గట్రా లేకుండా ఉంటాయి ఈ గుళ్ళు అయితే ప్రతిరోజు చాలామంది భక్తులు అయితే దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇతర ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు కానీ మొత్తం సాధువులు కానీ వాళ్ళందరూ కూడా ఈ దేవాలయాలన్నీ దర్శనం చేసుకుని వెళ్తారు ఇక్కడ నిత్య అన్నదానం ఉంటుంది మధ్యాహ్నం ప్రతిరోజు మధ్యాహ్నం అయితే భోజనం ఏర్పాట్లు అయితే ఉంటాయి ఫ్రీగా భోజనం పెడతారు దేవస్థానం తరఫున ఈ గుడులు అవి కూడా చూడడానికి చాలా బాగుంటాయి అన్నీ కూడా గుడి ఈ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి గుడి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇవన్నీ కూడా గుళ్ళు ఈ గుడికి అనుసంధానమైన ఏరియాలోనే ఉంటాయి
ఇది బస్ స్టాండ్ కి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంటది మరియు రైల్వే స్టేషన్ కి ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉంటది ఆలంపూర్ రైల్వే స్టేషన్ కి ఈ దేవాలయం ఇక్కడ నుండి అయితే అన్ని ప్రాంతాలకు కూడా బస్ సదుపాయం అయితే ఉంటది సపోజ్ కర్నూలు సిటీకి మిగతా ఏరియాలకి గద్వాల్కి ఈ అన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడ నుండి అయితే బస్ సదుపాయం ఉంటది ఈ దేవాలయం నవబ్రహ్మ దేవాలయాలు అయితే పూర్తిగా శిథిల వ్యవస్థలో ఉన్నాయి కాకపోతే వీటిని ప్రెజెంట్ అయితే పరిరక్షణ ప్రాంతాల ప్రకారం వీటిని సంరక్షణ చేస్తూ ఉన్నారు ఈ గుడి అయితే నది ఒడ్డున ఉంటుంది తుంగభద్ర నది ఒడ్డున అయితే ఉంటుంది దీని ఆపోజిట్లోనే తుంగభద్ర నది ఉంటుంది ఈ నది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తుంగభద్ర నది దానికి సంబంధించిన వీడియో అయితే సపరేట్గా ఇంకోటి చేశాను ఇక్కడ చాలా అయితే మనకు అర్థం కాని నిర్మాణాలు అయితే చాలా ఉంటాయి ఎదుర్కొంటా కనిపిస్తుంది కదా ఇలాంటి నిర్మాణాలు అయితే కొన్ని కొన్ని ఉంటాయి వీటి అన్నది కూడా మనకే తెలియదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.